రేపు ఆగస్టు 10వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర బీసీల సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దాన్ని పెద్ద ఎత్తున బీసీ ప్రజలు సబ్బండ వర్గాలందరూ కూడా హాజరై జయప్రాణం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా బీసీలు లక్షలాదిగా వేలాదిగా కంది రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చారిత్రకంగా దేశంలో బీసీలు అన్యాయానికి గురయ్యారు. ఈ బీసీలకి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా తీరని ద్రోహం చేసింది. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ద్వంద్వ వైఖరితోటి ముందుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ఒక మాట, రాష్ట్రంలో హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు కులగణన అనేది ఒకటే ఎజెండా మనది, మాకు కులగణన ఒకటే, మేము కులగణన ద్వారా బీసీలకు ఆదివాసీలకు మరి దళితులను అందరూ కూడా నియుక్తి చేస్తామని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ రాష్ట్రంలో మాత్రము మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, వారు మాత్రము కులగణని పక్కన పెట్టి ఇలా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడం కోసము యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మేము అడుగుతూ ఉన్నాము రేవంత్ రెడ్డి గారు, మీరే కదా మీరు ఎన్నికల్లో పోటీస్తున్నటువంటి కామరెడ్డి ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామరెడ్డి డిక్లరేషన్ని మా సిద్ధరామయ్య గారి చేత మీరు ప్రకటింపజేసిండ్రు. ప్రకటించి ఇవాళ 8 నెలలైంది, మీరు అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే కులగణన చేసి సమగ్ర కులగణన చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% నిర్వహిస్తామని చెప్పినటువంటి మీరు ఇలా 8 నెలలైనప్పటికీ మీరు ఎందుకు కులగణన చేయట్లేదు, మీకు వస్తున్నటువంటి బాధ ఏంది, మీకు వచ్చినటువంటి నొప్పి ఏందని చెప్పేసి ఇలా నేను చెప్తా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే చెప్తా ఉన్నాము, మీరు జనరేటర్ యొక్క మాటలు వినకుండా మీరు బలహీన వర్గాల యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళని, ప్రొఫెసర్ సింహాద్రి లాంటి వాళ్ళను, ఇలా చిరంజీవి లాంటి వాళ్ళను, ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ లాంటి వాళ్ళను, జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళను, జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వాళ్ళను మీరు తీసుకొని వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు జనరేట్ లాంటి వాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటే ఇలా ఈ రాష్ట్రంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు కులగణన చేయకుండా స్థానిక సంస్థ ఎన్నికలకు పోతే మాత్రము ఈ తెలంగాణ యుద్ధంలాగా మారుతుంది, ఈ తెలంగాణ అంతా కూడా అగ్నిగుండం అవుతుంది అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. అందుకోసమే మేము బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. చరిత్ర పడుకున్న కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిన బీసీలకి అరదు కాకకాలం కమిషన్ మొదలుకొని మండల కమిషన్ వరకు ఏ రోజు కూడా బీసీలకి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా అవకాశం ఇవ్వలేదు. ప్రతి సందర్భంలో విద్యా ఉద్యోగ రంగంలో కూడా బీసీల రిజర్వేషన్ ఇవ్వడం కోసము ఇలా కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. మరి ఆ రోజు మండల కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తే కూడా ఇదే రాజీవ్ గాంధీ గారు ఆ రోజు మాట్లాడిండు, పార్లమెంట్లో సాక్షిగా పార్లమెంట్లో మాట్లాడిండు, ఈ రాహుల్ గాంధీ గారి తండ్రి మాట్లాడిండు. ఇలా బీసీల రిజర్వేషన్ చూస్తే మండల కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఇలా దేశం విచ్చినమైతే అని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు మాట్లాడిండు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కూడా ఆ రోజు నెహ్రూ మొదలుకొని ఈ రాజీవ్ గాంధీ మొదలుకొని సోనియా గాంధీ వరకు, నేడు రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ ఆరు ఉమ్మడి రాష్ట్రంలో మరి మొత్తం కూడా మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మరి బీసీలకు అన్యాయం చరిత్ర ఉన్నది. అందుకోసమే బీసీ ప్రజలారా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మోసాన్ని ఎండగడదాము. ఇలా మన కళ్ళ ముందర మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. మన కళ్ళ ముందర మరి కులగన్న చేస్తామన్నారు, 42% నిరసిస్తామన్నారు, ఇవ్వకుండా ఇలా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడం కోసము కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉంది, రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసమే మనంతా కూడా ఎజెండాలని పక్కన పెట్టి ఒకటే ఎజెండా ఇలా కులగణన మాత్రమే మన జీవితాన్ని మారుస్తుంది. కులగణన చేయడం ద్వారా విద్యా ఉద్యోగ రంగాల్లో మనకు నిరసనలు వస్తాయి. ఇలా ఒకటే అడుగుతా ఉన్నాను నేను, ఈ దేశంలో బీసీ కులంలో ఉండడమే మేము చేసిన పాపమా? ఇలా మా దళిత సోదరులకు కానీ ఆదివాసులకు కానీ ఇలా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్స్ ఉన్నాయి. అట్లాగే ఈడబ్ల్యూఎస్ ద్వారా అగ్రకుల పేదలకు కూడా ఇలా రిజర్వేషన్స్ వస్తున్నాయి. వాళ్ళ జనసామాస ప్రకారం మరి 50% ఉన్నటువంటి బీసీలు కేవలం 22% 23% రిజర్వేషన్ పొందడము ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఇలా మా కడుపు కొట్టద్దు, ఇలా మేము బీసీలో ఉండడమే పాపం అని చెప్పేసి మనము అందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. నేను ప్రశ్నిస్తా ఉన్నాను, ఇలా ఖచ్చితంగా కులగణన చేసి స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి దానికోసమే రేపు జరగబోయే సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేయండి. ఈ దీక్షకి మరి శ్రీనివాస్ గౌడ్ గారు, ఎక్స్ మినిస్టర్ గారు, అట్లాగే ఆర్ కృష్ణయ్య గారు, అట్లాగే భద్రాజ రవిచంద్ర రాజ్యసభ మెంబర్ గారు, వి హనుమంతరావు మరి ఎక్స్ ఎంపీ గారు, ఎక్స్ బీసీ ప్రెసిడెంట్ గారు, అట్లాగే తీర్మన్ మండల లాంటి వాళ్ళు, అట్లాగే అనేక మంది ఎమ్మెల్యేలు కానీ మరి బీసీ సంఘాల నాయకులు కానీ కుల సంఘాలు కానీ అందరం కూడా ఐక్యంగా ఒక్కటే రేపు బీసీల సత్యాగ్రహ దీక్షను వస్తా ఉన్నాము. మీరు బీసీల సత్యాగ్రహాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము. ఇవాళ 22% పడిపోవడానికి ప్రధాన కారణం ఆ రోజు జానారెడ్డి గారు,
జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో ఏదైతే ఇలా ఈ 33% నుంచి 23% పడిపోవడానికి ప్రధాన కారణము ఇలా కేసీఆర్ గారు కాదు, ఇలా కేవలము జానారెడ్డి యొక్క వైఫల్యం వల్ల 33% నుంచి 23% పోయింది. ఎందుకంటే ఈ చరిత్రలో చాలా మంది తెలియదు, చారిత్రకంగా మరి కాంగ్రెస్ పార్టీ తప్పు చేయడం వల్లనే సుప్రీంకోర్టులో ఆ కేసు వీగిపోయింది, బీసీలకు అన్యాయం జరిగింది. ఆ రోజు జానారెడ్డి మంత్రిగా ఉన్నారు, 2004 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అప్పుడు కొద్దిమంది బీసీ వ్యతిరేకులు 33% రిజర్వేషన్స్ ఉండడం వల్ల 50% పరిమితి మరి పెరుగుతూ ఉన్నది, 50% పరిమితి దాటుతున్నది, ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పేసి కొద్దిమంది కోర్టు పోయిండ్రు. ఆ రోజు రోహిణి గారు జస్టిస్ గారు దాన్ని కొట్టేసిండ్రు. కానీ జనరెడ్డి మిగతా కో యొక్క ప్రోత్సాహంతో కొద్దిమంది బ్యాక్ డోర్లో మళ్ళీ హైకోర్టు ట్రిబ్యునల్ ఆశ్రయించిండ్రు. హైకోర్టు ట్రిబ్యునల్ ఆశ్రయించడం వల్ల ఆ రోజు హైకోర్టు ట్రిబ్యునల్ ఏం ఇచ్చింది తీర్పు వచ్చిందంటే, ముఖ్యంగా జానారెడ్డి గారు అలాగే అడ్వకేట్ జనరల్ సివి మోహన్ రెడ్డి మరి సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు సరిగా వాదించకపోవడం వల్ల బీసీలకు మరి రిజర్వేషన్స్ ఉండాలని చెప్పేసి వాదించకపోవడం వల్ల ఆ రోజు హైకోర్టు యొక్క ట్రిబ్యునల్ 50% పరిమితి బీసీలకు తగ్గదు, అంతకంటే పెరగద్దు అని చెప్పేసి మీరు 50% కుదించుకోండి అని చెప్పేసి తీర్పు జరిగింది. ఎంత దుర్మార్గం అంటే జానారెడ్డి గారు అటు కో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో వాదించలేదు, సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయలేదు హైకోర్టు యొక్క ట్రిబ్యునల్ తీర్పుని. దానివల్ల బీసీలు నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు పి శివశంకర్ కొడుకు వినయ్ గారు ఆ రోజు ప్రైవేట్ పెన్షన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టులో. అట్లాగే భూ సాంబశివరావు గారు ప్రైవేట్ పెన్షన్ వేయడం జరిగింది. అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు మంత్రులు జానారెడ్డి గారు సుప్రీంకోర్టులో ఎందుకు పిటిషన్ వేయలేదు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తుంటే సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తుంటే హైకోర్టు వచ్చిన ట్రిబ్యునల్ ఛాలెంజ్ చేస్తుంటే ట్రిబ్యునల్ యొక్క తీర్పును ఛాలెంజ్ చేస్తుంటే ఆ రోజు సుప్రీంకోర్టులో న్యాయం జరిగేది. కానీ వాళ్ళు నిష్క్రియాత్మకంగా వివరించడం వల్ల మరి ఆ రోజు సుప్రీంకోర్టు చివరికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కూడా 2018 సుప్రీంకోర్టు తీర్పు హైకోర్టు యొక్క తీర్పుని మరి ధృవీకరిస్తూ తీర్పు జరిగింది. కాబట్టి 22% తగ్గింది. అంటే 33% నుంచి 22% తగ్గింది. టెక్నికల్గా కేసీఆర్ గారి కాలంలో కానీ దానికి మొత్తం చరిత్ర అంతా కూడా మోసం చేసిన పరిస్థితి జనరెడ్డి గారు మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి కారణం అని చెప్పేసి మేము ప్రజలకు అర్థం చేసి చెప్పాల్సి వస్తుంది. అందుకోసమే ఇలా అదే ముఖ్యమంత్రి ఇలా జనరెడ్డి గారి యొక్క సలహాలు మాత్రమే తీసుకొని ఇలా కులగన్న చేయడం కోసం లోకల్ పాలిసీ తీసుకోవడం కోసం ప్రయత్నిస్తారని చెప్పడం అంటే సచివాలయంలో చెప్పారు అంటే అర్థమైంది మళ్ళీ బీసీలు మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే ఇలా కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కూడా మోసపరుస్తుంది అని చెప్తా ఉన్నాను.